Namaste Andy, Vala, we saw this video going viral on social media about the violence meted out on a disabled official contract officer. Avada meeda deputy manager Bhaskar's, I think ఆయన వెళ్ళి కొట్టడము, రాడ్తో కొట్టడము ఇవన్నీ చూస్తూ ఉంటే ఆఫీస్లో ఉన్న ఇద్దరు వచ్చి స్టాప్ చేశారు. మిగతా వాళ్ళు చూసి ఆ తర్వాత బయటకు వెళ్ళి హెల్ప్ అడగడానికి వెళ్ళారు, లేకపోతే we don't know what they did. After that, you need to be looking at the video on how the man is taken away. Lady ki after that, avid differently able, avid chair saddadaniko, avid ni help cheyadaniko. Nobody is going close to her. Nobody goes close to her, but they take the man away with so much respect. Oka asayamo, oka disrespecto, ila vaalla kalla mundu ila kodutunna oka మనిషి పై ఇంకా రెస్పెక్ట్తోనే తీసుకెళ్తున్నారు. దీని గురించి ఐ రైట్ నౌ ఐ హ్యావ్ అ హ్యూజ్ క్వశ్చన్. ఈ భాస్కర్ గారి భార్య, పిల్లలు, చెల్లి, అమ్మగారు, అత్తగారు వీళ్ళని ఆయన ఈ మహాపురుషులు ఎలా ట్రీట్ చేస్తారో నాకు తెలియదు, కానీ మన సొసైటీలో అయితే నాకే చెప్పిన లైన్ కదా, ప్రేమతో కొడితే ఫ్యామిలీస్లో ఓకేనే కదా, ప్రేమతోనే కొట్టి ఉంటారు పాపం. అండ్ ఎంత వర్క్ ప్రెషర్స్ ఉంటాయి, సో కోపం వస్తే కొట్టడమే మన సొసైటీలో నార్మల్. ఈ నార్మల్సీ, ఈ డొమెస్టిక్ వైలెన్స్ గురించి ఇంత డ్రామాలు చేస్తారెందుకు అనే సేమ్ సొసైటీ ఇవాళ ఒక మీమ్ వచ్చింది కాబట్టి, ఒక వీడియో వచ్చింది కాబట్టి, ప్రూఫ్ దొరికింది కాబట్టి మీరందరూ రియాక్ట్ అవుతున్నారు. ఎంతో మంది, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడి, బట్ సో మెనీ ఆఫ్ యూ వాంట్, అన్నిటికీ వీడియో ప్రూఫ్ కావాలి. కొట్టడం, మాసివ్ వైలెన్స్, డొమెస్టిక్ అబ్యూస్, రేపు, అన్నిటికీ మీకు వీడియో ప్రూఫ్ ఉంటేనే రియాక్ట్ అవుతాము, లేకపోతే ఇది జరగలేదు, ఇట్స్ అ ఫాల్స్ అక్యుసేషన్. ఎప్పుడు చూసినా ఫెమినిజం ఎర్రితోనే మాట్లాడుతుంటారు మీరందరూ. అబ్బాయిలకి అమ్మాయిలకి ఎలాంటి తేడా లేదు, ఇట్ ఇస్ 100% ఈక్వాలిటీ అన్నటువంటి కామెంట్స్ వస్తూ ఉంటే మరి ప్రేమతోనే కొడుతున్నారు కదా అన్నటువంటి కామెంట్స్ కూడా వస్తుంది ఇప్పుడు కూడా. When I say that I would like to check how this Mr. Bhaskar is treating his family members, especially his wife and his children, and if they have been
subject to a lot of violence at home, because inta violence no oka manishi, I'm sure he's beating his wife and beating his children as well. ఎందుకంటే ఒక తెలియని ఒక మనిషి, ఇట్స్ నాట్ రియలీ అబౌట్ మ్యాన్ అండ్ ఉమెన్. దిస్ పర్సన్ మిస్టర్ భాస్కర్ వెంట బీట్ అప్ అనదర్ హ్యూమన్ బీయింగ్. ఇట్ హ్యాపన్స్ టు బి ఎ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉమెన్, సంథింగ్ దట్ హీ ఆల్సో నోస్. And it happens to be a woman. But what if it had been a man, and if he had also been differently able to... The thing is, ee violence anni manam chala normalize chestunnamu. Ilanti normalina stress ekku ayindi, anduvalla ilanti violence is okay antunnamu. ఇలాంటి వయలెన్స్ మన ఇంట్లో ఓకే, పేరెంట్స్ పిల్లల్ని కొడుతున్నది ఓకే, వైఫ్ని కొట్టడం ఓకే, సమ్టైమ్స్ ఇంట్లో ఉన్న ఎల్డర్స్ని కొట్టడం కూడా ఓకే అంటారు. కానీ పర్వాలేదు, కొంచెం మన కల్చర్లో ఇలాంటివి చేయకూడదు అన్నారు కాబట్టి కొంచెం దానికి మాత్రం కొంచెం మనం యూనో సెలవు ఇచ్చేస్తాము. However, please note that every such video is not going to exist in every violent case. ఈ ఒక్కసారి వీడియో దొరికింది, థ్యాంక్ఫుల్లీ వాళ్ళు ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఇరేజ్ చేయలేదు. సోషల్ మీడియాలోకి లీక్ అయింది. ఇరేజ్ చేస్తుంటే వాట్ ఇఫ్ దట్ ఉమెన్ హ్యాడ్ గాన్ అండ్ ఫైల్డ్ ఎ కేస్, దిస్ వుడ్ హావ్ జస్ట్ బీన్ అనదర్ కేస్ అండ్ పీపుల్ మోస్ట్ పీపుల్ ఆన్ సోషల్ మీడియా వుడ్ హావ్ సెడ్ ఫాల్స్ అలిగేషన్. ఇదే మరి. సో ఇవాళ ఎలాంటి మనుషులు ఈ వీడియోని షేర్ చేసి చూడండి, ఇలాంటి వయలెన్స్ ఉంది చూడండి, డొమెస్టిక్ వయలెన్స్ ఉంది చూడండి అంటున్న మనుషులు ఇంతకు ముందు ఎలాంటి పోస్ట్ షేర్ చేశారు, అలాంటి పోస్ట్ లో మీమ్స్ లో కామెంట్స్ లో ఆడవాళ్ళ మీద వాళ్ళు పెట్టిన కామెంట్స్ ఏంటి, యాక్ట్రెసెస్ మీద వాళ్ళు పెట్టిన కామెంట్స్ ఏంటి, ఇంకా డొమెస్టిక్ వయలెన్స్ గురించి, ఫెమినిజం గురించి, అట్రాసిటీస్ అగేన్స్ట్ వేరే కాస్ట్ వాళ్ళ గురించి, దీని గురించి వీళ్ళు పెట్టిన కామెంట్స్ ఏంటి, ఇక్కడే మీకు తెలిసిపోతుంది వాళ్ళ హిపోక్రసీ. సో అందరూ ఇవాళ వచ్చి ఒక జస్టిస్ ఫర్ అని ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తే మాత్రం వాళ్ళు ఇంతవరకు వాళ్ళు నార్మల్గా వాళ్ళ ఎవ్రీడే లైఫ్లో ఎలా బిహేవ్ చేస్తున్నారో కాస్త చూడండి. ఒక్కసారి సోషల్ మీడియా పోస్ట్ పెట్టేస్తే టుమారో దే మైట్ బి షేరింగ్ అనదర్ రియలీ వల్గర్ నేమ్ అబౌట్ సమ్ అదర్ యాక్ట్రెస్ ఆర్ ఎ చైల్డ్ ఆర్ యూనో పార్నోగ్రఫిక్ ఇమేజెస్ షేర్ చేసుకుంటారు. అమ్మాయి
ఇలా కొట్టే అబ్బాయి రావాలి నా బెస్ట్ ఫ్రెండ్ కి అన్నట్టు అన్న ఒక మీమ్ జోక్ అని చెప్పి షేర్ చేస్తారు. సో ఐమ్ జస్ట్ సేయింగ్ ద పాయింట్ అబౌట్ క్రియేటింగ్ అవేర్నెస్ విత్ సచ్ ఇష్యూస్ ఎస్పెషలీ డొమెస్టిక్ వైలెన్స్ సెక్షువల్ హరాస్మెంట్ అవేర్నెస్ ఇవన్నీ గురించి మాట్లాడుతుంటే సొసైటీలో మెజారిటీ మనుషులు క్రిటిసైజ్ చేస్తారు, తిడతారు. మనం ఒక తప్పు జరుగుతుంటే దాన్ని క్రిటిసైజ్ చేసి